ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలపైన దమనకాండ జరుగుతుందనే దానికి రోజు రోజుకి వస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఇవాళ అసలు బీసీలకి ఈ రాష్ట్రంలో ఉంటామా ఉండమా అనే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహారం కనబడుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న ఒక ధర్మవరానికి చెందినటువంటి చేనేత కార్మికుడు విజయవాడలో బట్టలు ఇచ్చినటువంటి పాపానికి, వాళ్ళకి డబ్బులు అడిగినటువంటి పాపానికి, నేను ఇచ్చినటువంటి బట్టలు బట్టలకు డబ్బులు ఇవ్వండి అని అడిగిన పాపానికి బట్టలు ఓడదీసి కొట్టి హింసించి వీడియో తీసి మళ్ళీ ఆ వీడియోని మిగతా వాళ్ళకి పంపించి ఎవరన్నా డబ్బులు అడుగుతాకు వస్తే ఈ రకంగా కొడతామనే విధంగా ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అవినాష్ గుప్తా అనే ఒక విజయవాడ వ్యాపారి, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఈ రకంగా ఒక బీసీ చేనేత కార్మికుడి కార్మికులు కొట్టారంటే శశి ఆనంద్ అనే వాళ్ళ మిత్రుడిని, అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా? ఇవాళ ఎక్కడ చూసినా అడుగడుగున దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసులు చేతకానితనం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికి అనేక సార్లు అనేక ప్రాంతాల్లో దాడులు జరిగినాయి. ఇంత ఘోరంగా బట్టలోడ తీసి అండర్వేర్ల మీద కూర్చోపెట్టి వాళ్ళని ప్లాస్టిక్ పైప్తో పట్టుకుని బాతు అవన్నీ కూడా వీడియో తీసి ఆ వీడియో కూడా రాష్ట్రం అంతా కూడా పంపించి ఎవరన్నా డబ్బులు అడుగుతాకు వస్తే ఇలాంటి చేస్తే చేస్తామని వాళ్ళు చెప్తూ ఉంటే ఇవాళ తాత్కాలికంగా ఏదో కేసు కట్టామని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకని ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయి? మొన్న చూసాం రేపల్లెలో ఒక ముక్కుపచ్చలారని 15 సంవత్సరాల 10th క్లాస్ విద్యార్థి, వాళ్ళ అక్కని వాళ్ళు ఏడిపిస్తున్నారని చెప్పి ఇంట్లో చెప్పాడని చెప్పి అతన్ని అతి దారుణంగా గోతాలతో కాళ్ళు చేతులు కట్టి నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి తగలబెడితే ఇవాళ ఈ రకంగా పట్టపగలే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ పోలీసులు ఎందుకు పనికిరాని విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నారు? ఇవాళ దాదాపు చేనేత కార్మికులు 60 మంది దాడుల వల్ల కానీ హత్యల వల్ల కానీ వాళ్ళు వ్యాపారంలో జరుగుతున్నటువంటి నష్టం వల్ల కానీ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఎంతమందికి న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అని చెప్పి ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాడని చెప్పి ఒక చేనేత నాయకుడు నందం సుబ్బయ్యని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అప్పులు పాలైపోతూ ఉన్నారు, పనులు లేక సొసైటీలు నిర్వీర్యం అయిపోయి ఇవాళ సొసైటీలో సరుకులు అమ్ముడు పోక అసలు ఈ రాష్ట్రంలో ఆప్కో ఉందా? గతంలో ఆప్కో ద్వారా బట్టలు కొనుగోలు చేసి ఆప్కో నుంచి రిబేట్లు ఇచ్చి వాటిని ప్రజలకు అందించే కార్యక్రమాలు చేస్తే ఇవాళ అసలు ఆప్కో లేకుండా చేశారు, నిర్వీర్యం చేశారు. ఈ సోకాళ్ళు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఇవాళ మేమేదో నేను చేనేతగా డబ్బులు ఇస్తా ఉన్నాను, 24,000 రూపాయలు ఇచ్చాను, ఎంతమందికి ఇస్తా ఉన్నారు? ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు ఈ రాష్ట్రంలో? దాదాపు 5 లక్షల మంది ఈ చేనేత వృత్తి మీద చేనేత కార్మికులు, చేనేత సోదరులు ఉన్నారు. వాళ్ళల్లో మీరు ఎంతమందికి ఇస్తూ ఉన్నారు? కేవలం ఒక 60,000 మందికి ఇచ్చి వాళ్ళకి రకరకాలైనటువంటి ఆంక్షలు పెట్టి మగ్గు ఉంటేనే, అది ఇంట్లోనే ఉంటేనే, ఇలా రకరకాల నిబంధనలు పెట్టి ఇవాళ చేనేత వృత్తిలో చాలా రకాలు ఉంటాయి. నూలు ఉడిపే వాళ్ళు ఉంటారు, రంగులు అద్దే వాళ్ళు ఉంటారు, ఇవి వాళ్ళందరూ చేనేత కార్మికులు కాదా? ఇవాళ వర్క్ షెడ్స్ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం టైంలో మేము వర్క్ షెడ్స్ కట్టించాం, వర్క్ షెడ్స్లో వచ్చి వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళు చేనేత కార్మికులు కాదా?
ఇవాళ సొసైటీలో ఉన్నాయి. అంటే దాని మీద వర్క్ చేసుకునే వాళ్ళు చేనేత కార్మికులు కారా? ఇవాళ ఏదో తాత్కాలికంగా కొంతమందికి ఇచ్చి చేనేత వర్గాలకు అందరికి ఇస్తున్నానని చెప్పి ఇవాళ మీరు గత ప్రభుత్వంలో తెలుగుదేశం టైంలో యాన్ సబ్సిడీ ఇచ్చాం, వాళ్ళకి రకరకాలైనటువంటి సెంట్రల్ క్లస్టర్ స్కీమ్స్ కింద ఇచ్చాం, ఆ రోజున జాకార్డ్స్ కానీ ఇలా రకరకాలైనటువంటి పరికరాలు ఇచ్చాం. ఇవాళ వాటి మీద వాళ్ళు వర్క్ చేసుకుంటే ఎంత పని చేసుకుంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించినటువంటి చేనేత కార్మికులు ఉన్నారు. కానీ ఇవాళ మీరు కేవలం 24,000 ఇచ్చి ఇవన్నీ రాకుండా ఆపేశారే. ఆ రోజున మరి 4 లక్షల మందికో 5 లక్షల మందికో అవన్నీ కూడా ప్రతి ఒక్క చేనేత కార్మికుడు ఎంత పని చేసుకుంటే అంత లాభం వాళ్ళకి వచ్చేది. ఇవాళ అవన్నీ రాకుండా చేశారు. ఇవాళ సెంట్రల్గా ఆ రోజున రిబేట్ ఇచ్చాం, సబ్సిడీలు ఇచ్చాం. ఇవాళ ఈ పథకాలన్నీ రాకుండా మీరు చేసి 24,000 ఇస్తున్నామని చెప్తే ఇవాళ చేనేత కార్మికులు అప్పుల పాలవక ఏమవుతారు? వృత్తి లేదు, పని చేద్దామంటే పని లేదు. ఇవాళ ఏదో కష్టపడి అమ్ముకుందామని చెప్పి వస్తే ఈ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడులు చేసి ఇవాళ అసలు ఈ వృత్తి ఉంటుందా ఉండదా అనే విధంగా తయారవుతోంది ఈ రాష్ట్రంలో. ఇదొకటే కాదు, ఇప్పటికి దాదాపు బీసీ సోదరుల్ని 27 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేసి పోలీసులు కేసులు ఉండవు, అక్రమ కేసులు కట్టారు, అనేక మంది మీద దాడులు చేపించారు, ఆస్తులు ధ్వంసం చేపించారు. ప్రశ్నిస్తే మరి ఒక రజక సోదరి కాళహస్తిలో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆ రోజు లోకేష్ గారికి విన్నవిస్తే మునిరాజమ్మ అని చెప్పి ఒక రజక సోదరి ఆవిడ అమ్ముకుంటున్నటువంటి టీ స్టాల్ని పీకేసి దాడి చేసి దౌర్జన్యం చేసి ఆ అమ్మాయిని నానాహింసలు పెట్టారు. ఇట్లా చాలా ఇప్పుడు తెలియని అంశాలు చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అసలు ఈ రాష్ట్రంలో బీసీలు బ్రతుకులు ఉంటాయా అనే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఈ వ్యాపారాలు ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తులు ఇవాళ నిర్వీర్యం చేసావు. 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసా నిధులు లేదు, మా తిప్పలేదు మేము పడుతూ మా సంపాదన లేదు మేము సంపాదించుకుంటే ఈ రకమైనటువంటి దాడులు ఆస్తులు దోపిడీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవన్నీ జరగనేవో ముఖ్యమంత్రి గారు? ఇవాళ మా సత్తా ఏంటో చూపిస్తాం, ఖచ్చితంగా పోలీసులు కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ కేసు తాత్కాలికంగా మీరు కేసు పెట్టారు, ఈ తాత్కాలికంగా ఈ కేసుల వల్ల ఆగవు. ఎక్కడైనా సరే పటిష్టమైనటువంటి చట్టం ఉండాల. ఇవాళ దానికే తెలుగుదేశం పార్టీ బీసీల కోసం ఒక రక్షణ చట్టానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇవాళ ఎవరైతే ఇలాంటి కేసుల్లో తాత్కాలికంగా తూతూ మంత్రంగా మీరు కేసులు పెట్టినా ఈ కేసులు నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసినా ఏ అధికారిని కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలిపెట్టే సమస్య లేదని కూడా అధికారులు మేము చెప్తా ఉన్నాం. ఇవాళ అనేక రకాలుగా మీరు హింసిస్తూ ఉన్నారు బలహీన వర్గాల్ని. ఇవాళ ధర్మవరంలో బయటకు వచ్చి మాట్లాడాలంటే పోలీసులు వెళ్ళి నిర్బంధిస్తారా? ఈ సమస్య ఉందని చెప్పి మేము చెప్పడానికి ఒక కార్మికుడు జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడాలంటే పోలీసులతో భయభ్రాంతులకు గురి చేపిస్తారా? ఎక్కడుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? ఎక్కడుంది ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ? ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఇది ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మేము త్వరలోనే బయటకు వస్తాం, వీధి తిరుగుతాం. ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా పోరాడతాం. ఖచ్చితంగా ఈ చేనేత సోదరులకి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటివి రిపీట్ అయితే డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.